फ्रेंड्स, वेलकम बैक टू नोविता क्रिएशंस। टुडे आई एम टेलिंग अबाउट गणपति निमज्जनम वेनुक उंडे रहस्यालु मरियु गणपतिनी 21 रकाल आकुलतो एंदुकु पूजिस्तारु। इन तेलुगु गोरंत पत्रिके कोंडंत वरालु गुप्पिस्ताडु, मोदक नैवेद्यालके महदानंद पड़ताडु, सर्व विघ्नालकु अविनायकुडु मन विघ्नेश्वरुडु, भाद्रपद शुक्ल चवीति रोजुन भक्ति श्रद्धलतो विनायक पूज जरुपुकोवडं पुण्यप्रदं मोक्षदायकं। साधारणंगा ये कार्यं मोदलुपेट्टिना गणपतिनी पूज चेयाली, मिगिलिन संदर्भाल्लो पसुपु गणपतिनी तीर्चिदिद्दि पूजदंतु मुगिस्तारु। कानी विनायक चवीति रोजुन मात्रं मट्टितो चेसिन गणपतिनी 21 रकाल पत्रालतो पूजिंचडं मन सांप्रदायं। 21 रकाल పత్రాలు సాధారణమైన ఆకులు కావు, అవన్నీ ఎన్నో ఔషధ గుణాలు కలిగినవి। వాటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలను హరించేస్తుంది। ఇక నవరాత్రులు గణనాథుడిని పూజించి ఆ తర్వాత పత్రితో కలిపి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు। ఇలా చేయడం వెనుక ఓ కారణం ఉంది। వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుంచో నీరు వచ్చి చేరి చెరువులు బావులు నదుల్లో కలుషితమవుతుంది। ఇలా కలుషితమై ఉండటంతో దానిలోని క్రిమి కీటకాలను నాశనం చేసే శక్తి ఈ 21 పత్రాలకు ఉంది। ఆ పత్రాలు నీటిలో కలిసి బ్యాక్టీరియాను తొలగించి ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి। ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యము। వినాయకుడిని పూజించే ఏకవింశతి పత్ర పూజ 21 ఆకుల పూజ। ఏకవింశతి పత్ర పూజ అంటే 21 ఆకుల పూజ ఎంతో విశిష్టమైనది। ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాలలో ప్రస్తావించారు। మాచి పత్రము, దీనిని తెలుగులో మాచపత్రి అంటారు। చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి। తలనొప్పి, చర్మ సంబంధ వ్యాధులు, కండరాల నొప్పులతో బాధపడే వారు వాడితే విశేషమైన ప్రభావం ఉంటుంది। బృహతి పత్రము, దీనిని ములక అంటారు। దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలు ఉన్నాయి। పత్రాలు వంగ ఆకులు మాదిరి తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి। జీర్ణ గుండె చర్మ సంబంధ సమస్యలను నివారించగలదు। బిల్వ పత్రం, బిల్వపత్రం అంటే మారేడు ఆకు, మూడు ఆకులుగా ఒక ఆకు ఉంటుంది। ఇవి శివుడికి చాలా ఇష్టం, శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైందిగా చెబుతారు। డయాబెటీస్ నియంత్రణకు, డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగలదు। దుర్వాపత్రము, దుర్వాపత్రం అంటే గరిక, తెల్ల గరిక, నల్ల గరిక అనే రెండు రకాలు ఉన్నాయి। గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి। గాయాలు, అలర్జీలు, ఉదర సంబంధ సమస్యలను నివారించే గుణం దీనికి ఉంది। దుత్తూర పత్రం, దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త, ముళ్ళతో కాయలు, వంకాయ రంగు పూలు ఉంటాయి। కాలిన చర్మానికి, బొబ్బలకు ఈ ఆకు చక్కగా పనిచేస్తుంది। బదరీ పత్రం అంటే రేగు, దీనిలో రేగు, జిట్రేగు, గంగురేగు అని మూడు రకాలు ఉంటాయి। జీర్ణ సంబంధ సమస్యలు, గొంతు సమస్యలు, దగ్గును నియంత్రించగలవు। అపామార్గ పత్రం, దీనిని ఉత్తరేణి అంటారు। ఆకులు గుండ్రంగా ఉంటాయి, శివునికి ఇష్టమైన ఆకుగా చెబుతారు। పాము కాటుకు, గాయాలు నయం కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది। తులసి పత్రం, హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు। తులసి పత్రాలను దేవతార్చనలో వాడుతారు। వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ ని పెంపొందించడానికి, దగ్గు జలుబు జ్వర నియంత్రణకు పనిచేస్తుంది। అనేక అనారోగ్య సమస్యలకు ఏకైక ఇంటి చిట్కా తులసి। చూతపత్రము అంటే మామిడి ఆకు, ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది। మామిడి తోరణం లేని హిందూ కుటుంబాల్లో పండుగ వాతావరణం కనిపించదు। రక్త విరేచనాలు, చర్మంపై దద్దుర్లను తగ్గించడంతో పాటు కీటకాలను ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది। కరవీర పత్రము, దీనినే గన్నీరు అంటారు। తెలుపు, పసుపు, ఎరుపు రంగుల గన్నేరు పూలు ఉంటాయి। పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది। క్యాన్సర్, ఆస్తమా నివారణకు ఉపయోగపడుతుంది। విష్ణుక్రాంత పత్రము, ఇది నీలం తెలుపు పువ్వులుండే చిన్న మొక్క, నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు। జ్ఞాపక శక్తిని పెంచడానికి
జుట్టు పెరుగుదలకు, జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా, నరాల బలహీనత నివారణకు ఉపయోగపడుతుంది. దాడిమి పత్రం, దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు. దానిమ్మ ఫలం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని అందరికీ తెలిసిందే. డయేరియా, కంటి జబ్బులు, చర్మ సంబంధిత సమస్యల నివారణకు చక్కగా పనిచేస్తుంది. దేవదారు పత్రం, దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. అజీర్తి నివారణకు, చర్మ వ్యాధుల నియంత్రణకు చక్కగా పనిచేస్తుంది. మరువక పత్రం, దీనినే మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో దవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకం. జుట్టు రాలడం, జీర్ణ సంబంధ సమస్యలకు పనిచేస్తుంది. సింధువార పత్రం, సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడా పిలుస్తారు. జ్వరం, తలనొప్పి, కీళ్ళనొప్పులు, చెవి నొప్పుల నియంత్రణకు ప్రభావంగా పనిచేస్తుంది. ఆర్క పత్రం, దీనినే జిల్లేడు అంటారు. ఈ చెట్టు ఆకులను తుంచితే పాలు వస్తాయి. శివుడి పూజకు తెల్ల జిల్లేడు ఆకులను వినియోగిస్తారు. చెవి నొప్పి, కాలిన గాయాలు, దగ్గు, దంత సంబంధ సమస్యల నివారణలో ఉత్తమంగా పనిచేస్తుంది. జాజి పత్రం, ఇది సన్నజాజి అనే మల్లి జాతి మొక్క. వీటి పువ్వులను నుంచి సుగంధ తైలం తీస్తారు. ఒళ్ళు నొప్పులు, మొటిమలు, చర్మ సంబంధ సమస్యల నివారణకు దివ్య ఔషధం. గండకీ పత్రం, దీనినే దేవకాంచన అని కూడా అంటారు. శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. సీతాకొక చిలుక మాదిరే దీని ఆకులు ఉంటాయి. దగ్గు, ఉదర సంబంధ సమస్యలను పరిష్కరించగలదు. షమీ పత్రం, జమ్మి చెట్టు ఆకులనే షమీ పత్రం అంటారు. విజయదశమి రోజు ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఫైల్స్, కుష్టు నివారణకు, దంత సమస్యలకు పనిచేస్తుంది. అశ్వద్ధ పత్రం, రావి ఆకులనే అశ్వద్ధ పత్రం అంటారు. ఆలయాల్లో రావి, వేప చెట్లను పూజలు చేయటం మన సాంప్రదాయం. రక్తశుద్ధికి, ఆస్తమా సహా వివిధ వ్యాధులను దరిచేరకుండా చేసే ఔషధ గుణం కలిగినది. అర్జున పత్రం, మత్తి చెట్టు ఆకులనే అర్జున పత్రం అంటారు. ఇవి మర్రి ఆకులని పోలి ఉంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. శాపం వల్ల కుబేరుడు ఈ చెట్టులా మారిపోయాడని అంటారు. ఇంతేకాదు, ఇది ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో నేను నిమజ్జనం వెనుక ఉండే రహస్యాలను మరియు 21 పత్రాలతో గణపతిని ఎందుకు పూజిస్తారు, అలాగే ఈ 21 పత్రాలు ఏమిటి, ఈ 21 పత్రాలు ఎలా మనకు ఉపయోగపడతాయి అనే దానిని నేను చెప్పాను. నేను ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నవిత క్రియేషన్స్ అండ్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. Thank you. Bye.